టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం భవిష్యత్తుకు గ్యారంటీలో భాగంగా ఈ రోజు రావులపాలెం వచ్చారు. మీ భవిష్యత్తుకు నాది గ్యారంటీ, అదే బాబు గ్యారంటీ. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంపై వివరించేందుకు నేను ఇక్కడికి వచ్చానని చెప్పారు చంద్రబాబు. నిన్న మండపేటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించానన్నారు. వైసీపీ పాలనలో ఒక వర్గం కూడా ఆనందంగా లేదని తెలిపారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డికు ఇదే చివరి ఛాన్స్ కావాలన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ప్రజలపై బాధుడే బాధుడు. ఎమ్మెల్యే చిల్లర జగ్గారెడ్డి స్వగ్రామం గోపాలపురం భారతరత్న అంబేద్కర్ చిత్రపటాన్ని టిఫిన్ ప్లేట్లపై ముద్రించారు. దీన్ని ప్రశ్నించిన 18 మంది దళిత యువకులపై రాజద్రోహం కేసులు పెట్టి సెంట్రల్ జైల్లో పెట్టారు. తప్పు చేసిన హోటల్ యజమానిపై స్టేషన్ బెయిల్ కేసు పెట్టారు. అలాంటి ఘోరాలకు నియోజకవర్గం కేంద్రమైంది. పెరిగిన ధరలతో ప్రజలు బతికే పరిస్థితి లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. కొద్దిసేపటి క్రితం బస్సు ఎక్కి ప్రయాణం చేశా, మహిళలతో మాట్లాడాను, వారి బాధలు విన్నాను. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల తమ బతుకులు భారమయ్యాయని మహిళలు బాధపడ్డారన్నారు. కరెంటు ఛార్జీలు ఈ ప్రభుత్వం 8 సార్లు పెంచిందన్నారు. సోలార్ విద్యుత్ ద్వారా 2 రూపాయలకు యూనిట్ విద్యుత్ వచ్చే అవకాశం మనకుంది. దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా మనం మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు బాబు. నేను అడుగుతున్నా, ఇక్కడ పెద్ద ఎత్తున పేదవాళ్ళ పొట్టగొట్టి ప్రజానాయకుల ముసుగులో, ప్రజాప్రజల ముసుగులో దోపిడీ దీక్షల విడిగా జరుగుతా ఉంది. గుట్టల గుట్టలుగా కొండలు కొండలుగా ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతున్నా, ఇది తాడి నాగమోహన్ రెడ్డి రావులపాలెం ఎమ్మెల్యే జగ్గిరెడ్డి బినామీ, ఎవరికైనా ఇంత ధైర్యం ఉంటుందా? ఇంత పెద్ద గుట్టలు గుట్టలుగా ఇసుక అమ్మే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అది జగ్గిరెడ్డికుంది. ఒక రోజుకు 400 బండ్లు ఇప్పుడు కొన్ని తీసుకెళ్లిపోయారు. ఇక్కడి నుంచి బండ్లు చూసి భయపడిపోయి 400 బండ్లు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. ఎలాంటి పర్మిషన్ లేవు. 400 బండ్లు అంటే బండికి 25 టన్నులు. 25 టన్నులు అంటే ఒక రోజున 10,000 టన్నులు వెళ్తా ఉంది. ఒక్కొక్క టన్ను 625 రూపాయలు. 625 × 10,000 టన్నులు లెక్కేసుకుంటే 62,50,000 రూపాయలు పర్ డే వీళ్ళ ఇన్కమ్. ఒక్క దీంట్లోనే ఇన్కమ్ సంవత్సరానికి 228 కోట్లు. అది ఒక్క దిక్కడ ర్యాంప్ మాత్రమే. ఇది ఈ నియోజకవర్గంలో ఇలాంటి ర్యాంపులు 4-5 ఉన్నాయి. ఇక్కడి నుంచి 25 టన్నులు లోడ్ చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. ముసుగు జేపీ వెంచర్స్. నేను అడుగుతున్నా, ఇప్పుడు జేపీ వెంచర్స్ ఎక్కడుంది? వాళ్ళకి రైట్ ఎక్కడుంది? ఇచ్చిన టెండర్ అయిపోయిందా లేదా? ముఖ్యమంత్రి సైకోన్ అడుగుతున్నా. ఇది దోపిడీకి నిదర్శనం. అడ్డంగా నీ ఎమ్మెల్యేలు, నీ బినామీలు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తా ఉంటే సిగ్గు ఎగ్గు లేకుండా పరిపాలిస్తావా? ప్రజల సంపద పేదవాళ్ళ పొట్టగొట్టావు. ఎవరైతే వీళ్ళందరున్నారో, గోదావరి నదిలో ఒకప్పుడు ఇసుక తీసేది మత్స్యకారులు, పేదవాళ్ళు ఇసుక తీసేవాళ్ళు. అది తీసుకొస్తే అది ఎక్కడికక్కడ అమ్ముకొని ఫ్రీగా అమ్మితే వాళ్ళ కాస్తో కోస్తో జీవనాపాధి వచ్చేది. అలాంటి ఇల్లు 1,000,000 మంది పొట్టగొట్టారు. అక్కడి నుంచి 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు. అదే మరిగా బిల్డింగ్ యాక్టివిటీ పూర్తిగా నిలిచిపోయింది. ఒక పక్క ఇసుక దొరకదు, దొరికినా విపరీతమైన రేట్లు. సిమెంట్ పెరిగిపోయింది, స్టీల్ పెరిగిపోయింది,
అన్నీ పెరిగిపోయి పేదవాడు కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, డబ్బులను కట్టుకునే పరిస్థితి లేదు. ఇంకో పక్క భవన నిర్మాణ కార్మికులు బాధపడే పరిస్థితి వచ్చింది. ఆరో తెలుగుదేశం పార్టీ ఉచితంగా ఇచ్చాం, ఎవడైనా సరే రైట్ గా తీసుకుపోయి ఇచ్చాం. నేను అడుగుతున్నా ఈరోజు ఆ రైట్ ఉందా అని అడుగుతున్నా. ఈ కొండలు చూసిన తర్వాత మాఫియాలు పెట్టుకున్నారు, దొంగలను పెట్టుకున్నారు, కాపలాలు పెట్టారు, ఎవరన్నా వస్తే తప్పుడు కేసులు పెడతారు. ఏమనుకుంటున్నారు మీరు? అంటే ప్రజలు భయపడితే ప్రజలు నిలువు దోపిడీ చేసి రాక్షసుల మారిగా వాళ్ళ పీక్కు తింటున్నారా? ఏం చెప్పాలని నాకు అర్థం కాదు. కోపం ఆవేశం ఉంది,